గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఆకస్మికంగా ఆయన ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని చంపుతామంటూ ఆగస్టు నెలలో వచ్చిన ఒక ఇమెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉగ్రముఖుల హిట్ లిస్ట్ లో నరేంద్ర మోడీ ఉన్నారా? అవును, నిజమే అంటున్నాయి ఈ నిఘా వర్గాలు. బెదిరింపు ఇమెయిల్ రావడంతో ఎన్ఐఏ అలర్ట్ అయింది. మోడీకి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపుతామని బెదిరిస్తూ ఎన్ఐఏకి ఇమెయిల్ రావడం కలకలం రేపింది. ఆగస్టు 8న వచ్చిన ఒక ఇమెయిల్లో కిల్ నరేంద్ర మోడీ అన్న 3 పదాలు మెసేజ్ ఉంటుంది. అప్పుడే అలర్ట్ అయిన ఎన్ఐఏ వర్గాలు ఇప్పుడు మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మరింత అప్రమత్తమవుతున్నాయి. ఈ అంశాన్ని హైలెవెల్ సెక్యూరిటీ అంశంగా పరిగణించిన ఎన్ఐఏ హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. మోడీకి వచ్చిన బెదిరింపు మెయిల్ కు సంబంధించిన వివరాలపై ఎన్ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపిన ఎన్ఐఏ వీటిపై తగిన చర్య తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. ఆగస్టు 8న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్తో భద్రతా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాని మోడీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హోంమంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాన్ని ప్రధానికి భద్రతను కల్పించే ఎస్పీజీ దృష్టికి తీసుకువెళ్లింది. బెదిరింపు మెయిల్పై దర్యాప్తు చేపట్టేందుకు రా ఇంటెలిజెన్స్ బ్యూరో, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రతినిధులను ఎన్ఐఏ రంగంలోకి దించింది. అసలు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.